130వ కీర్తన 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. చూడండి, వినండి వినండి, మొట్టమొదట ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు, ఈరోజు నువ్వు ఆశలన్నీ అడుగంటిపోయి ఉన్నావేమో, నీ యొక్క జీవితంలో పూర్తిగా అలసిపోయి ఉన్నావేమో, నీవు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోయి నీ జీవితం అంతా కూడా అలసిన స్థితిలో, నా బ్రతికేంటి అని దిగజారిన స్థితిలో నీ యొక్క ఆలోచనలు ఉంటూ కృంగిపోతున్నావేమో, ఆ ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక స్పష్టమైన మాట, ఈరోజు అట్టడుగు స్థితిలోనికి దిగజారిపోయిన, ఎంత ఎండిపోయిన స్థితిలోనే ఉన్నా, ఆరోగ్య పరిస్థితి అనేది నీ జీవితంలో డాక్టర్స్ వారు చూసి, అయ్యా జాగ్రత్తగా వినండి, ఆ రిపోర్ట్స్ అన్నీ తారుమారు అయిపోయి, ఇదిగో నువ్వు చావు సస్తావు, నువ్వు బ్రతకవు, ఇంకా నీ రోగము నయం కాదని ఒకవేళ రిపోర్ట్స్లో చెప్పినా, నీ చెయ్యి ఎవరు విడిచినా, ఎవరు ఎంత ఎన్ని పరిస్థితులు నీ జీవితము అనారోగ్యముతో కృంగిపోయి పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోయినా, ఈరోజు ప్రభునితో చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. అంతే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిపైన ఆశ పెట్టుకోవాలంట చెప్పండి, ఎవరిపైన ఆశ పెట్టుకోవాలంట, యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆశ కలిగిన ఉండు. ఈరోజు ప్రభు ఒక సన్నిధానంలో ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. 12 సంవత్సరములు రక్తస్రావం కలిగిన రోగి, 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆ స్త్రీ 12 ఇయర్స్ నుంచి 12 సంవత్సరం నుండి రక్తస్రావం అవుతూనే ఉంది, రక్తం వెళ్తూనే ఉంది, శరీరం అంతా కూడా ఎండిపోయింది, తెల్లగా అయిపోయింది, బ్లడ్ లేదు శరీరంలో, ఆ బ్లడ్ అంతా ఆ శరీరం నుంచి వెళ్ళిపోయింది, ఇంకా బ్లడ్ లేకుండా తన శరీరం తెల్లబడిపోయింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, డబ్బు ఖర్చు పెట్టుకుందంట, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి విసిగిపోయి వేసారిపోయిన జీవితం. ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమె రక్తధార కట్టబడలేదు, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమె స్వస్థత పొందుకోలేదు, ఏ ఒక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఆమెకు జవాబు దొరకట్లేదు, ఆన్సర్ దొరకట్లేదు. ఆమె 12 సంవత్సరాల నుంచి ఎట్లా బ్రతికి ఉన్నది అనేది మనకు తెలియదు. నిజంగా దేవుని యొక్క మహాకృప, ఆమె బ్రతికి కదా, 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతున్నప్పటికీ, శరీరంలో బ్లడ్ లేకపోతున్నప్పటికీ, శరీరం అంతా అదిగో వీక్ అయిపోయినప్పటికీ, ఆమె నడవలేని స్థితి, పరిగెత్తలేని స్థితి, వంట చేసుకోలేని స్థితి, ఆమె బ్రతకలేని స్థితి, ఆమె అలసిపోయి సమసిపోయి ఆమె జీవితం అంతా ఆ ఆశలన్నీ విడిచిపెట్టుకొని ఎంతోమంది వైద్యుల దగ్గరికి, డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్స్కి ఆమె తిరిగింది. బైబిల్లో ఉన్న రక్తస్రావం కలిగిన రోగి, రోగముతోనే, ఆ వ్యాధితోనే తిరిగింది, కానీ ఎక్కడ కూడా ఆ బిడ్డకు విడుదల దొరకలే. పిల్లరా, ఆమెకు యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఏ రోగమును ఎలాంటి వ్యాధి ఉన్నా ఆ ప్రభును మనం కలుసుకుంటే స్వస్థత నొందుతుందని ఆమె విని, ఆమె ఆశ పెట్టుకొని, యెహోవా పైన ఆశ పెట్టుకొని, అనగా యేసుక్రీస్తు ప్రభు పైన ఆశ కలిగి, గుంపులో మనుషులు పడుతున్న మీద పడుతున్నప్పటికీ, ఆ మనుషులు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రానివ్వకపోతున్నప్పటికీ, అక్కడ చుట్టూ జనసమూహం అంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆమెకు అవకాశం లేదు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు. జనసమూహము, జనసంద్రము ఆయన చుట్టూ ఉన్నారంట, అసలు సమయం లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు, కానీ ఆమె ప్రభు పైన ఆశ పెట్టుకొని ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఎవరిపైన ఆశ పెట్టుకున్నది? దేవుని పైన ఆశ పెట్టుకున్నది. యేసు ప్రభు పైన ఆశ పెట్టుకున్నది, దేవుని పైన ఆశ పెట్టుకున్నది. కనుక ఏదో హాస్పిటల్కి వెళ్ళడం ఇంకా నా పైన, నా జీవితంలో నేను స్వస్థత నొందుకోలేదు, హాస్పిటల్ నేను తిరిగినాను, అన్నీ తిరిగినాను, ఇంకా చేసిందల్లా చేశాను. ఆ డాక్టర్స్ అన్నారు, అమ్మా మా పని అంతా అయిపోయింది, ఇంకా దేవుడే నీ జీవితంలో చేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడే నీ జీవితంలో చేయాలా? దేవుని పైన ఆశ పెట్టుకొని ప్రభు సన్నిధికి వచ్చింది, కోరిక పెట్టుకొని, ప్రభు నన్ను బాగు చేయగలడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరచగలడు, యేసు ప్రభు నన్ను విడిపించగలడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆశ పెట్టుకొని వచ్చిందో, ఈరోజు నీ జీవితంలో ఈ నెహేమియా ఉపవాస ప్రార్థన కూడికకు ఆశతో నువ్వు వచ్చావా?
ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంటూ అలసిపోయి సమసిపోయి నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉండి అనారోగ్య పరిస్థితులలో హాస్పిటల్కి వెళ్ళినా నీకు రిజల్ట్ దొరకక హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్స్ రాక ఆ డాక్టర్స్ కూడా నీకు వ్యాధి ఉన్నదని నిర్ధారణ చేసి ఇంకా జీవితకాలం అంతా ఈ ట్యాబ్లెట్స్ వాడాలా, ఇంకా నువ్వు 15 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతావు, ట్యాబ్లెట్స్ వాడకపోతే చచ్చిపోతావు అని ఒకవేళ డాక్టర్స్ నీతో చెప్పారేమో. దాన్ని బట్టి నీ కుటుంబంలో నీ పిల్లలు లేకపోతే నీ బంధువులు నీ భార్య లేక నీ భర్త నీకు దూరమైన స్థితిలో అదిగో ఆ యొక్క పరిస్థితులన్నీ తారుమారు అయిపోయి దూరం అయిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ పరిస్థితుల్లో నువ్వు ఆశ పెట్టుకొని ప్రభు యొద్దకు వచ్చిండొచ్చు, నా ప్రభు స్వస్థపరుస్తాడు, ఈ ఉపవాస ప్రార్థన కుడికలో ఆ ప్రభు నాకు జవాబిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు దేనిని బట్టి ఆశలు అన్నీ విడిచిపెట్టుకొని ప్రభు పైన ఆశ పెట్టుకొని వచ్చావా? దూరం నుంచి వచ్చిండొచ్చు, దగ్గరలో నుండి వచ్చిండొచ్చు, నువ్వు ఆటలు దొరకకపోయినా కూడా వచ్చిండొచ్చు, ఎండలో పడి నువ్వు వచ్చావు. ఈ దీన్ని ఏమంటారు అంటే ఆశ పెట్టుకున్నావు, ప్రైజ్ ద లార్డ్, ఆశ కలిగే వచ్చావు. యేసుక్రీస్తు ప్రభు పైన ఆశ పెట్టుకొని ఆ రక్తస్రావం కలిగిన రోగి ఆయనతో మాట్లాడదాం అనుకున్నా, ప్రార్థన చేయించుకుందాం అనుకున్నా, అసలు అక్కడ సమయం దొరకట్లే, అక్కడ ఆ ప్రజలు అక్కడ వెళ్ళనివ్వట్లే. ఇప్పుడు తనకు కలిగిన ఒక విషయం ఏంటంటే నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ప్రైజ్ ద లార్డ్. ఏం ముడితే చాలంట? వస్త్రపు చెంగు ముడితే చాలు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును నేను ముడితే చాలు, నేను బాగుపడుతున్నాను అనుకొని యేసు ప్రభు జనసమూహంలో ఉంటుండగా అనేకులు ఆయన పైన పడుతుంటుండగా ఆమె వచ్చి ఆ ప్రభుతో మాట్లాడలే, ఆ ప్రభుతో ముచ్చటించలే, ప్రార్థన చేయినాతో అని ఆయన అడగలే. ఆమె ఆ వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తధార కట్టిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 12 ఇయర్స్ నుంచి బాధపడుతున్న ఆ వ్యక్తి, అమ్మ వినండి జాగ్రత్తగా, 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ అదిగో యేసు ప్రభు పైన ఆశ పెట్టుకొని ప్రభు యొద్దకు వచ్చి ఆశ కలిగి ఆ వస్త్రపు చెంగును ముట్టిందో అప్పుడే దేవుడు తనను స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రభావం ఆమెను తాకింది. అమ్మ ఇదిగో ఆ వాక్యం చెబుతున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆశ కలిగిన వచ్చావా? ఆ 12 సంవత్సరం రక్తస్రావం కలిగి ఆశ కలిగి వచ్చిన ఆ కుటుంబంలో ఆ బిడ జీవితంలో అదిగో దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు తన ప్రాణం తృప్తిపరిచాడు, దేవుడు ఆరోగ్యమునిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నా వస్త్రపు చెంగును తాకారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళి ఆ బిడను స్వస్థతను పొందింది. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. నీ కన్నీరును చూచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో సేవకుల దగ్గరకు వచ్చి ఎలా చెప్పాలి బ్రదరు, మేము ఎలా చెప్పాలా, మా సమస్యలు ఎలా చెప్పాలా, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు, సేవకులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గత ఆరాధనలో ఒక చెల్లెలు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నది, ఎలా చెప్పాలా, ఎలా చెప్పి ప్రార్థన చేయించుకోవాలా, దేవుడు వాళ్ళకి తెలియదు కదా. దేవుడే తనతో మాట్లాడాడు, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నావు, దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తనను దేవుడు స్వస్థపరిచాడు. సేవకులకు చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు, మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది అనవసరంగా అక్కడక్కడ వెళ్ళి ఆయా స్థలాలకు వెళ్ళి చాలా పర్సనల్ కూడా, నా భర్త నాతో లేడు, నా భార్య నాతో లేడు అని అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి వారు ముందుకెళ్తూ ఉంటారు చాలా విపరీతమైన మార్గంలో. ఇంత ఎడ్యుకేషన్ చేసుకోండి, చదువుకొని కూడా చాలా అజ్ఞానంలో ఉన్నారు చాలామంది. వాడు ఏదో బూడిద ఇస్తాడు లేకపోతే ఇంకోటి ఏదో కట్టుకోమంటాడు, ఏమి రాదు దానివలన. ఓపెన్గా చెప్పిన దాన్ని బట్టి నంబరు అడుగుతాడు, మరల తిప్పుకుంటారు, ట్రాప్ చేస్తాడు. ఇంకా ఏమన్నా చెప్పండి, న్యూస్లలో మనం చూస్తున్నాం కదా సమస్యలు. చాలా సందర్భాల్లో మనం వెళ్ళి నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్గా కలవాలా, పర్సనల్గా మాట్లాడాలా, ఫోన్లో పర్సనల్గా మాట్లాడాలా. నిజంగా ప్రభు ఒక సన్నిధానంలోకి వస్తే పర్సనల్గా సేవకునికి చెప్పాల్సిన పని లేదు. నీ పర్సనల్స్ అన్నీ కూడా యేసు ప్రభు వింటాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎవరికి చెప్పుకోలేని బాధలోనే ఉన్నావేమో. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగి ఎవరితో చెప్పుకోవాలా? ఎన్నో తిప్పలు పడ్డది, ఎన్నో ఇబ్బందులు పడ్డది, ఎవరు చెప్పుకున్నా ఆమెకు బాధ తగ్గట్లేదు. చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. మనుషులు చదువుతుంటే ఎట్లా చెప్పుకుంటారు? కొంతమందికి టీబీ వ్యాధి ఉంటుంది, ఒకవేళ చెప్పి ప్రార్థన చేసుకుంటే పబ్లిక్లో చెప్తుంటారు కదా. కొంతమందికి హెచ్ఐవి ఉంటుంది, ఎయిడ్స్ ఉంటుంది, ప్రజలు ఎలా చెప్పగలం?
కొంతమందికి రోగాలు ఉంటాయి లోపల, ఎలా చెప్పలేము కదా, పరిస్థితి చెప్పలేము, దాన్ని బట్టి బాధపడుతూ ఉంటారు. నా కొరకు ప్రార్థన చేయించుకోవాలా, ఎలా చెప్పాలా, ఆ పాస్టర్ మంచోడో చెడ్డోడో, ఒకవేళ 10 మందికి చాటిస్తాడు, భర్త డబ్బు చాటిస్తాడు. కొంతమందికి ప్రార్థన రిక్వెస్ట్ చెప్పుకుంటే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు కదా. ఈ ప్రార్థనలో అంటే ఇంకా లోకంలో అయితే చాలామంది ఎటెటో వెళ్తున్నారు, ఎటెటో తిరుగుతున్నారు, వారు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నారు. గర్భఫలం లేకపోతే వెళ్తూ ఉంటారు చూపెట్టుకోవడానికి. వారు అడిగిన క్వశ్చన్స్ చాలా విపరీతముగా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చదువుకున్నావు లేకపోతే చదువు లేకపోయినా సరే ప్రభు మార్గంలోకి వచ్చావు. ఒక సేవకునిగా నేను ఏమన్నానంటే, నీ పర్సనల్స్తో ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ రహస్య జీవితంను, నీ ప్రాబ్లమ్స్ను ఆయన చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు మరుగు చేయబడిన సమస్య ఏమీ లేదు. ఆమెన్. కొన్ని చెప్పుకున్నట్టు ఉంటాయి, చెప్పుకొని ప్రార్థన చేయించుకో, ఏం ప్రాబ్లం లేదు. ఎటు పడితే అటు పరిగెత్తొద్దు, ఎటు పడితే అటు వెళ్ళకూడదు. అడ్వాంటేజ్ తీసుకుంటారు, మధ్యలో ఇరికిపోతూ ఉంటారు, నీకున్న సమస్యను వారు క్యాష్ చేసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడు కూడా అలా పరిగెత్తకూడదు అనే అన్య ప్రాంతాల దగ్గరికి పరిగెత్తకూడదు. కొన్ని సందర్భాల్లో 10,000 నీ సమస్య బాగుపరుస్తాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. 20,000, 30,000 డబ్బు తీసుకుంటారు, ఏమి రాదు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు దగ్గర ఆశ పెట్టుకొని వచ్చింది 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన రోగి. ఆయన ప్రభుని యేసుక్రీస్తు రక్త వస్త్రపు చంగు ముట్టగానే ప్రాబ్లమే చెప్పుకోలేదా ఆమె? అసలు ఈరోజు నీ ప్రాబ్లం చెప్పుకోలేక బాధపడుతున్నావా? నీ సమస్య చెప్పుకోలేక బాధపడుతున్నావా? ఈరోజు ప్రభువే నిన్ను స్వస్థపరిచి పంపించబోతున్నాడు. యేసు ప్రభువే నిన్ను విడిపించి పంపించబోతున్నాడు. నీ సమస్యలన్నిటిలో నుండి ఆ ప్రభు విడిపించగలడు. యెహోవా పైన ఆశ పెట్టుకొని ఉండు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు, యెహోవా పైన ఆశ పెట్టుకొనుము. ప్రైజ్ ద లార్డ్. నీ ఆశలన్నీ విడిచిపెట్టుకున్నావేమో, దేవుని పైన ఆశ పెట్టుకో. ఓ ఈరోజు ప్రభు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. బ్రదర్ ఆమెన్ చెప్పగట్టి హల్లెలూయా. దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు, ఆయన పైన ఆశ పెట్టుకో. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన పైన ఆశ పెట్టుకో. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 13 సంవత్సరాల నుంచి గర్భఫలం లేకుండా వారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు, ఎన్నో స్థలాలకు వెళ్ళారు. మన దగ్గర సహోదరుడు చెప్పాడు, ప్రార్థనకు రండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. ప్రార్థనకు రండి అని అంటే, ప్రార్థనకు తీసుకొచ్చారు, ఒక ఆల్ నైట్ ప్రేయర్కి అటెండ్ అయినారు, నెక్స్ట్ మంత్ లోపు దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఆ మూయబడిన గర్భం దేవుడు తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వారికి పాప బాబు ఇద్దరు కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒకరు కాదు, లాస్ట్ వీక్ కూడా మన సాక్ష్యాలు వింటున్నాం, గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. ఇక్కడ వస్తే దేవుడు నన్నుతో మాట్లాడతాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను విడిపిస్తాడు. నిజంగా సహోదరి మొన్న సాక్ష్యం చెప్పింది కదా, నా తల్లి నా కుటుంబం నన్ను వెలివేస్తే నేను ఇక్కడ ఆరాధనకు వచ్చాను, మరలా నా కుటుంబాన్ని నా దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. ఆమెన్ చెప్దాం కట్టి. ఆమెన్. విడిపోయిన కుటుంబాలు దేవుడు కడుతున్నాడు, మూయబడిన గర్భమును దేవుడు ధరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక సహోదరు నడవలేని స్థితిలో ఉంటే దేవుడు నడిపించాడు. ఇక్కడ ప్రార్థన చేయగానే అక్కడికి అక్కడే దేవుడు నడిపించాడు. ఎందుకు దేని కొరకు వచ్చారు వాళ్ళు? నేను ప్రార్థన చేస్తే బాగవుతారని రాలే, నేనేదో చెప్తే ఆన్సర్ దొరుకుతారని రాలే. దేని కొరకు వచ్చాడని అంటే, ఈ స్థలంలో, ఈ సమయంలో, ఈ యొక్క సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక దేవుడు నన్ను దర్శిస్తాడేమో అని యెహోవా పైన ఆశ పెట్టుకొని వచ్చినందువలన వారి జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు దర్శించాడు, చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆయన పైన ఆశ పెట్టుకుని రా సంఘానికి. ఎవరిపైన ఆశ పెట్టుకొని రావాలా? సేవకుల పైన కాదు, మా పైన కాదు. మేమేం చేయగలుగుతాం చెప్పు. మేము ఇలాంటి మనుషులు, మేము మాకు కష్టాలు ఉన్నాయి, మాకు నష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు కన్నీళ్ళు ఉన్నాయి, మాకు అనారోగ్యాలు ఉన్నాయి. మేము మనుషులమే. కానీ మేము ఎవరిపైన ఆశ పెట్టుకున్నాం చెప్పండి? ఎవరిపైన ఆశ పెట్టుకున్నాం? దేవుని పైన. ప్రైజ్ ద లార్డ్. నీవెవరిపైన ఆశ పెట్టుకోవాలా? దేవుని పైన, యెహోవా పైన ఆశ పెట్టుకున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నా జీవితాన్ని ఇంకా ఆశీర్వదిస్తాడని నేను ఆశ పెట్టుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. అమ్మ ఎవరిపైన ఆశ పెట్టుకోవాలా చెప్పండి? ఎవరిపైన ఆశ పెట్టుకోవాలా? యెహోవా పైన. యెహోవా పైన ఆశ. నీ భర్త పైన ఆశ పెట్టుకుంటే ఆయన ఆశలు తీర్చాడు కదా. నీ భార్య పైన ఆశ పెట్టుకుంటే, నీ పిల్లల పైన ఆశ పెట్టుకుంటే, చాలామంది పిల్లల మీద ఉంటుంది ఆశ అంతా. ఏ ఆశలు ఉంటాయి? నా కొడుకు మా బాగు చదువుకొని కలెక్టర్ అయ్యి లేకపోతే మంచి ఇంజనీర్ అయ్యి ఇంకేమని చేసి నన్ను పోషిస్తాడేమో, మొత్తం స్వార్థమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిస్వార్థముగా నిజంగా ఆ కుమారుడు పోషించాడు. ఎంతమంది తల్లిదండ్రులను రోడ్డు మీద వదలట్లే పిల్లలు కదా.
ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తలేరు, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలను రోడ్డు మీద వదిలేస్తలేరు. ఈరోజు కుమార్తెలను దేవుడు ఇచ్చాడు అనుకో, కుమారులు లేకుండా. ఆ కుమార్తెలను దేవుడు ఇచ్చాడు, కుమారులు లేక ఉంటే బాగుండే ఉంటే బాగుండే అంటే కుమారులు కలిగిన వారు రోడ్డు మీద వదిలేస్తారు కొంతమందిని. ప్రైజ్ ది లార్డ్. కుమార్తెలు కొంతమంది చూసుకుంటారు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం